హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్ అండ్ చీజ్. ఈరోజు మన వీడియోలో బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో చూసేయండి. ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఘీ కంఫర్ట్ కాదు అనిపిస్తే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా హీట్ అయిన తర్వాత మనం దీంట్లోకి ఇంతకుముందు పక్కన పెట్టుకున్న బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ బిర్యానీ మసాలాస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలోకి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిలో టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేయనివ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాన్ని తీసుకొని ఇంతకుముందు సోక్ చేసుకున్న బాస్మతి రైస్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని నార్మల్ రైస్ కుక్కర్లో మనం రైస్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసుకోవడమే. ఇప్పుడు మన బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన దాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ బగారా రైస్ నాటుకోడి పులుసుతో చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి పులుసు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూసేద్దాం. మీట్ యూ సూన్ విత్ నెక్స్ట్ వీడియో. బై బై. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్.